అవసరమైన సందర్భంలో ఇందిరా గాంధీనే జైల్లో పెట్టి లోపల పంపించేశారు. ఎలక్షన్లో అవినీతికి పాల్పడినందుకు గాను ఇందిరా గాంధీ వెళ్ళిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్ గారు ఓ లెక్క ఏంటి, కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదిన సామెత అంటారు ఒకటి ఒకటి, అట్లాగా ఈయనేంటి, ఈయనెంత, ఈయనకు ఉన్నది ఎంత, ఈయన గురించి మాట్లాడటం అసలు మళ్ళీ పరువు తక్కువగా ఉంటుంది. ఈయన గురించి మాట్లాడుకుంటాం, నన్ను తొయ్యండి నన్ను తొయ్యండి నన్ను తొయ్యండి, ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా లోకేష్ మాటన ఏం చెప్పారు, ఇవే మాటలుగా చెప్పింది. మీ ఎంత చూస్తా, మీ పేర్లు రెడ్ డైరీలో రాసేసా, నమోదు చేసా, అయిపోయింది, మీరు మేము వచ్చేస్తున్నాం, మీరెవరు నన్ను చేయటానికి, నన్ను ముట్టుకోవటానికి మీరెవరు, మీ దమ్ముంటే రండి, ఇవేగా మాటలు చెప్పింది. ఆయనకే దిక్కు లేదు, లోపలికి వెళ్ళిపోయాడు. ఈ పవన్ కళ్యాణ్కి అన్న బారు ఎక్కువే ఉంటా ఉన్నా, పవన్ కళ్యాణ్కి ఏంటి బారు ఏమన్నా ఉంటుందా, వెనకాల ముందు ఇంకేమన్నా, ఈయనకేమన్నా పట్టించుకోవటానికి లోపల చేయటానికి, అయ్యే పెద్ద ఆయనే వెళ్ళిపోగలేంది, ఈయన ఎంత అండి శతకోటి లింగాల్లో ఇదో బోడి లింగం. యుద్ధం మొదలైంది నిజమే, యుద్ధం మొదలైంది. ఒక ఆయన వెళ్ళిపోయాడు, రెండో ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. నారాయణకి నోటీసులు ఇచ్చారు, నారాయణ వెళ్ళిపోతాడు, పత్తిపాటి పుల్లారావు వెళ్ళిపోతాడు, అచ్చెన్నాయుడు వెళ్ళిపోతాడు, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోతాడు. రాసుకోండి అండర్లైన్ ఈ పదాన్ని కూడా, పవన్ కళ్యాణ్ కూడా వెళ్ళిపోతున్నాడు, అండర్లైన్ రాసుకోండి. ఏ కారణం చేత ఏంటో రాబోయే 15-20 రోజుల లోపల చూద్దరు కానీ వెండి తెర మీద నేడే చూడండి. ప్రతిపక్షాన్ని గొంతు నొక్కడానికి ప్రయత్నం, ఏం ప్రతిపక్షాలు గొంతు నొక్కడానికి, ఈయందో ప్రతిపక్షం, ఈయనకి 3% కూడా లేనిటువంటి ఓటు బ్యాంకు లేనిటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈయనో ప్రతిపక్షం, ఈయన మళ్ళీ గొంతు నొక్కాలా ఈయనకోటి. ఈయనకి నెల రోజుల్లో ఈయన షూటింగ్లు పోను, ఈయన అమ్మాయిలు గొడవలు పోను, 3 పెళ్ళిళ్ళు అయినాయి, 4 పెళ్ళిళ్ళు అయిపోయినాయి, 5 వాళ్ళ కోసం ఎత్తుక్కుంటున్నాడు. ఇవన్నీ పోయిన తర్వాత, ఖాళీ అయిపోయిన తర్వాత ఈయన ఎంజాయ్ చేయాలి కాసేపు. ఈ సినిమా యాక్షన్లో షూటింగ్లో అయిపోయిన తర్వాత, అమ్మాయిలతో ఎంజాయ్ చేయటాలు అయిపోయిన తర్వాత, నాకు ఈ పూట ఏమీ లేదు ఖాళీగా ఉన్నానంటే ఆ వారాహయాత్ర పెట్టుకొని ఆంధ్రాలో 1-2 రోజులు వచ్చి వెళ్తాడు. అట్లాగా ఈయనకి మళ్ళీ ఒక పథకం వేయాలి. ప్రతిపక్షాలు గొంతు నొక్కేయటం, ఈయనకు ఒక నొక్కేయటం ఒకటి, ఆయన ఆయనే నొక్కుంటాడు. రాజకీయాల్లో ఎవడు ఎవరికి శత్రువులే ఉండరు, హత్యలు ఉండవు రాజకీయాల్లో. ఎప్పుడు రాజకీయాల్లో ఉండేవన్నీ ఆత్మహత్యలే. పవన్ కళ్యాణ్ని ఆయన ఆయన్ని గొంతు పిసుక్కోవటానికి, ఆయన ఆయన హత్య చేసుకోవటానికి ఇంకొకళ్ళు ఎవరో అక్కర్లా. పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణే సరిపోతాడు. ఆయనకి సో ఆటి ఇంకొకళ్ళు లేరు, ఆయనకి పోటీ ఇంకొకళ్ళు లేరు.